అండి, రాజమండ్రి నుండి శకుంతల గారు రాస్తున్నారు. ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా, సకల రోగాలకు గోమూత్రము ఔషధము. మనలో 90% రోగములను శరీరం కల్పిస్తుంది. ఈ కల్పించిన శరీరం, ఈ 90% రోగాలు కూడా మనస్సు కారణంగా పెంపొందింపబడతాయి. 90% రోగాలు మనస్సు చేత పెంపొందింపబడి పోషింపబడుతుండగా 10% రోగములు మాత్రమే శరీరం కల్పించబడి, శరీరం చేత కల్పించబడి, శరీరం చేత పోషింపబడి అనేక ఇతర సమస్యలకు దారితీస్తాయి. ఈ 90% రోగాలు, ఈ 10% రోగాలు, ఈ రెండింటినీ కూడా కలిపి ఆది వ్యాధులు అంటుంది సంప్రదాయం. ఈ ఆది వ్యాధులన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి గోమూత్రానికి ఉంది, గోపంచితానికి ఉంది. కాబట్టి గోపంచితము అన్నింటినీ కూడా పరిశుభ్రం చేసేటటువంటిది. ఆవు ముఖాన్ని కాకుండా ఆవు తోకను దర్శించాలి అంటారు. గోపుచ్చమును స్పృశించి నమస్కరించాలి అంటారు. కారణం ఏమిటి? పరమేశ్వరుడు బ్రహ్మ ద్వారా సమస్త దేవతలకు అమృతాన్ని అందింపజేశాడు. ఆ అమృతాన్ని దేవతలంతా కూడా స్వీకరించారు. ఆ పిమ్మట ఈ మానవులంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి, ఇది కూడా వేదంలో వచ్చే చిన్న కథ, మానవులంతా కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ సృష్టికర్త, నీ కారణంగా అమృతం సృష్టింపబడింది, ఆ శ్రీమన్నారాయణుడు ఆ అమృతాన్ని దేవతలందరికీ కూడా పంచిపెట్టాడు, మరి మాకు కూడా ఏదైనా పరమమైనటువంటి పదార్థాన్ని సృష్టించి ఇవ్వవలసింది అని ప్రార్థించగా, అమృతాన్ని మానవులకు ఇస్తే వారు ఆ అమృతాన్ని హరాయించుకోలేరు, వారికి అంత జవసత్వాదులు లేవు అని గుర్తించి, మానవ స్వభావానికి అనుగుణంగా బ్రహ్మదేవుడే తానే గోమాత రూపం ధరించి అమృత తుల్యమైనటువంటి, అమృతంతో సమానమైనటువంటి ఆవు పాలను, గోపంచితమును, ఆవు పేడను, ఆవు పాలలోంచి వచ్చేటటువంటి పెరుగు, నెయ్యి, వెన్న, ఒకటేమిటి సర్వమైనటువంటి పదార్థములను మనకు అందించాడు. కనుక సర్వరోగ నివారణి గో సంబంధితమైనటువంటి ఏ వస్తువైనా కూడా. మరి ఓ మాట చెబుతారు, పాడి పంట అంటారు, ముందు పాడి తర్వాతే పంట. అంటే ప్రకృతిలో లభించేటటువంటి ధాన్య విశేషముల కంటే పాడి, సహజంగా లభించేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వెన్న ఇలాంటివి, ఆవు పంచితము ఇలాంటివి చాలా శ్రేష్టము. అటువంటి ఆ గోపంచితమును ఇల్లంతా కూడా, ఆవు మూత్రము గోపంచితము ఇల్లంతా కూడా చల్లితే ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఆ ఇంట్లో వృద్ధి పొందదు, తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది. కావలసింది విశ్వాసం. ఆధునికులు, ఈ పదార్థ శాస్త్రవేత్తలు తీసుకువెళ్ళి పరీక్షలు చేశారు, అనేక రోగాలను నిరోధించగల శక్తి కలది అని కూడా నిరూపిస్తున్నారు. క్యాన్సర్కు సైతం, క్యాన్సర్ వ్యాధికి సైతం గోమూత్రం స్వీకరిస్తే తగిన ప్రమాణంలో తప్పకుండా వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది అని కూడా గుర్తించారు. వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది, వ్యాధి పెరగకుండా శరీరానికి శక్తిని పెంపొందిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని కనుక్కున్నారు. కాబట్టి అలాంటి ఆ గోపంచితాన్ని ఇల్లంతా చల్లితే తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది. గోశాల ముందుగా ఏర్పాటు చేసి ఆ పిమ్మట ఇల్లు కట్టుకోవాలి అని అందుకే చెబుతారు పెద్దలు. గృహ ఆరంభం చేసే సమయంలో గోవును సేవించాలి. ఇంటిలో ఆవు మూత్రం పోసినా, పేడ వేసినా తప్పకుండా ఆ ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది అని కూడా వాస్తుశాస్త్రం కూడా చెబుతుంది. గోపంచితం చల్లితే తప్పకుండా సకల శుభాలు వనగూరుతాయి.